నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకి పర్యాటకుల సందడి మొదలైంది. ఎగువన కురిసిన వర్షాలతో ప్రాజెక్టుకి జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేయడంతో అక్కడి అందాల్ని చూసేందుకు పర్యాటకులు తరలొస్తున్నారు. ప్రాజెక్టులో కుటుంబ సమేతంగా బోట్లో షికార్ చేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి పెరిగింది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. చుట్టూ ఉన్న గుట్టలు పచ్చని అందాలతో ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు కడెం ప్రాజెక్టుకు తరలివస్తున్నారు. కడెం ప్రాజెక్టులో బోటింగ్ స్పెషల్. నిండు కుండలా ఉన్న ప్రాజెక్టులో బోటింగ్ చేస్తూ చుట్టూ ఉన్న పచ్చని కొండల మధ్య ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో వచ్చి బోటులో షికారు చేస్తున్నారు. అయితే మరిన్ని బోట్లు అందుబాటులో లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఒకటే బోటు అవతలి వైపు వెళ్లి వచ్చే వరకు ఎదురు చూడాల్సి వస్తుందంటున్నారు పర్యాటకులు. ఇక్కడికి వచ్చినాక ఇక్కడి అందాలను చూస్తుంటే, పర్యావరణాన్ని కానీ వాటర్ ని కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా ఆనందకరంగా ఉంది. వాటర్ చాలా ఉన్నాయి. బోటింగ్ చేసినాం మేము అందరము, చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉన్నాము. అసలు ఈ అనుభూతిని మేము మరవలేకపోతాం. ఇంకా అసలు అందరికీ ఇదొక పర్యాటక ప్రదేశంగా అందరికీ చెప్పాలి. కడెం ప్రాజెక్టును పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలంటున్నారు టూరిస్టులు. మంచి భోజన సదుపాయాలు కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. టూరిజం వారి హరిత ప్లాజా హోటల్లోనూ వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయంటున్నారు పర్యాటకులు. మాకు ఒక వరదైన లాగా ఉంది, మంచి వాటర్ ఫ్లో ఉంది, ఇంట్లో ప్రస్తుతం ప్రారంభం ఉంది. అయితే 7.6 టీఎంసీ ఉన్నప్పటికీ ప్రస్తుతం 6.7 టీఎంసీ ఉంది. గేట్ ఎత్తితే అద్భుతమైన దృశ్యాలు అందాలు ఇక్కడ ఉన్నాయి. సందర్శకులు అద్భుతమైన ప్లేస్, మంచి సందర్శకులు దగ్గరగా ఉంది. ఈ సెకండ్ సాటర్డే సండే రావడం వల్ల ఇవాళ అద్భుతమైన జనాలు ఉన్నారు. ఒకటి ఏంటంటే ఒక హరిత హోటల్ మాత్రమే ఇక్కడ టూరిస్టులకు అందుబాటులో ఉంది, కొంచెం ఎక్స్పెన్సివ్ అది. అది కాకుండా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లో టూరిజం స్పాట్ డెవలప్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాకాలంలో బాగా నిండి ఇక్కడ సందర్శించడానికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పి తెలిసింది. కావున దీన్ని సందర్శించడానికి ఇక్కడికి రావడం అనేది జరిగింది. మా పిల్లలు వీళ్ళందరికీ ప్రకృతి గురించి, వర్షాల గురించి, వ్యవసాయం గురించి, దీన్ని తర్వాత అడవుల గురించి మేము మొత్తం చూసుకుంటూ చూసుకుంటూ ఈ ప్రాజెక్టును సందర్శించడం అనేది జరిగింది. ఇవాళ ఆదివారం కావున చాలామంది ఇక్కడికి సందర్శించడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం వర్షాలు బాగుపడి తెలంగాణ ప్రజలందరికీ మంచి చేకూరాలని చెప్పి మీ అందరికీ విన్నాను. ప్రాజెక్టు దగ్గర మరిన్ని వసతులు కల్పిస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు స్థానికులు. ఇప్పటికైనా అధికారులు సరైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.